फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल आईपीएल 14वें सीजन लो हाई वोल्टेज मैच हाई वोल्टेज रेंज लो सागिंदी इक चेन्नई सूपर किंग्स मुंबई इंडियंस जेट्ल मध्य जरिगिन उत्कंठ भरितमैन मैच लो मुंबई इंडियंस जेट्टु 4 विकेट तेडतो चेन्नई सूपर किंग्स पै घन विजयानी सोंतं चेसुकुंदी। మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుల భారీ స్కోర్ను చేయగలిగింది। ఇక చెన్నై సూపర్ కింగ్స్లో అంబటి రాయుడు విధ్వంసకర ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు। కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు 7 సిక్సర్ల సాయంతో 72 పరులతో చెలరేగగా డూప్లెసిస్ 28 బంతుల్లో 50 పరుగులు అదేవిధంగా మోయిన్ అలీ 36 బంతుల్లో 58 పరులతో చెలరేగడంతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ను చేయగలిగింది। అనంతరం లక్ష్య ఛేదంలో ముంబై జట్టు దాటిగానే ప్రారంభించినప్పటికీ వరుస విరామాల్లో రోహిత్ అదేవిధంగా క్వింటన్ డికాక్ సూర్యకుమార్ యాదవ్లు వికెట్లను కోల్పోయినప్పటికీ కృణాల్ పాండ్యా మనకు పోలార్లు రాణించడంతో ఆ జట్టు విజయం దిశగా పయనించింది। ఇక కృణాల్ పాండ్యా 23 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 32 పరులతో రాణించగా కిరణ్ పోలార్డ్ అయితే విధ్వంసం సృష్టించాడు। కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు 8 సిక్సర్ల సాయంతో 87 పరులతో చెలరేయడంతో మనకు ముంబై జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది। 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది। ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అంబటి రాయుడు సిక్సర్ల వర్షం కురిపించగా ముంబై ఇండియన్స్ తరపున కిరణ్ పోలార్డ్ భారీ సిక్సర్లతో హోరెత్తాడు। ఇక ముంబై జట్టులో క్వింటన్ డికాక్ 38 పరులు చేయగా రోహిత్ 35 పరులతో రాణించాడు। ఇక ఈ మ్యాచ్లో ముంబై ఆల్రౌండర్ కిరణ్ పోలార్డ్ ఐపీఎల్ 2021 సీజన్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు। కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేసి ఐపీఎల్ 2021 సీజన్లోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు। ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి। మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్।